హలో ఫ్రెండ్స్, నా పేరు లావణ్య. నా ఛానల్ నేమ్ అమ్ములు స్వీట్ హోమ్. ఈ ఛానల్లో మీరు హోమ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, బ్లాగ్స్, షాపింగ్ బ్లాగ్స్, ప్రొడక్ట్ రివ్యూస్ ఇలాంటివి ఎన్నో విషయాల మీద ఈ ఛానల్లో మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఇవే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు చాలా యూజ్ అయ్యే విషయాలు, అవి మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే పనికొస్తాయనేటటువంటి విషయం ఏమైనా ఉంటే నాకు తెలిసింది. నేను చాలా రీసెర్చ్ చేసి ఇవన్నీ చేసి మీకు యూజ్ అయ్యే విధంగా నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సలహాలు, సూచనలు ఇవన్నీ కూడాను నాకు కామెంట్ సెక్షన్లో దయచేసి తెలుపగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానంటే, నేను అంటే నేను ఓన్గా నా చేత్తో మగ్గం వర్క్తో కాకుండా నార్మల్ నీడిల్తో కొన్ని డిజైన్స్ చేశానండి. కొన్ని డ్రెస్సులు అనేవి డిజైన్ చేసుకున్నాను, ఎంబ్రాయిడరీ డిజైన్స్. అవి నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ది మా పాప గాగ్రా టాప్ అనమాట. ఇది దీన్ని నేను చేత్తోనే చేశాను, నార్మల్ నీడిల్తోనే. అంటే ఇట్లా అంటే మనం దీని పేరు ఇది గాగ్రా అనమాట. దీనికి వచ్చేసరికి టాప్ నేను డిజైన్ చేశాను, చూసారా? ఇదేంటంటే అన్నీ కూడా ఏమంటారు, పూసలు ఉంటాయి కదా, క్రిస్టల్ పూసలు అంటాము, వాటితోనే అట్లానే ఫ్లవర్స్ అనేవి నాకు రెడీమేడ్గా దొరికాయి, వాటితో చేశానన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ థింగ్ అండ్ సెకండ్ ఫ్రాక్ అండి. ఇది నేను ఆల్రెడీ ఇది ఎలా చేశానో నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను, ఒకసారి చూడండి. ఇది మా పాప బర్త్డే కోసం చేశానన్నమాట. మిర్రర్ వర్క్ చేశాను అంతా కూడా, ఫ్రాక్ అంతా. చూసారా, హ్యాండ్స్ కూడా ఇట్లా హెవీగా చేసుకున్నాను, జస్ట్ బార్డర్ వరకు. జస్ట్ క్యాజువల్గా మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే మన చేత్తో కూడా ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అనేసి మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. అన్నీ మనం మగ్గం వర్క్ అనేవి చేయించుకోలేం కదా, సో కొన్ని మనం ఇట్లానే నార్మల్గా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు, సో అందుకని మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పట్టులంగా జాకెట్ మీద, పట్టులంగా మీద జాకెట్ అనమాట, కాసు వర్క్ చేశాను మొత్తం అంతా కూడా కాసు వర్క్. అలానే బేస్ టోన్ ఉంటుంది కదా, దాంతో వర్క్ చేశానమాట. కాస్ వర్క్ హైలైట్గా ఎక్కువ చేశాను. ఇది కూడా మా పాపదేనండి, కాసులు ఇట్లా హ్యాండ్స్కి హ్యాంగ్ చేసుకున్నట్టుగా చేసుకుంటే చాలా బాగా లుక్ వచ్చింది. అసలు ఇట్లా బాడీ పార్ట్ అంతా కూడా నేను ఇట్లా కాసులతో మళ్ళీ హైలైట్ చేసుకున్నాను, బాగుంది కదా, కలర్ కూడా బాగా బ్రైట్గా బాగుంది. ఇది వచ్చేసి నా బ్లౌజ్ అండి, ఇది కూడా నేను చేత్తో చేసుకున్నాను, అంటే కాసు వర్క్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా కాసు, అలానే కుందన్స్తో వర్క్ చేసుకున్నాను, అంటే ఫ్లవర్ షేప్స్లో కుందన్స్ పెట్టుకున్నాను, అలానే కాసులు కూడా డిజైన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇవి చూసాక మీకు అందరికీ ఇవి ఎలా అనిపించాయి నాకు చెప్పండి. ఇవన్నీ కూడా నా ఓన్గా నేను డిజైన్స్ అనుకొని నా చేత్తో నార్మల్గా చేసుకునేవి అనమాట. నార్మల్ సూట్తోనే అన్ని టాకాలు వేసుకున్నాను, నార్మల్ గమ్తోనే నేను డిజైన్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా, ఇట్లా కుందని సూక్ అలానే కాసులతో. ఇది కూడా ఇంకో బ్లౌజ్ అండి నాదే, దీనికి కూడా నేను మిర్రర్ వర్క్ చేసుకున్నాను, సెల్ఫ్ కలర్ మిర్రర్ ఫ్రేమ్స్ తీసుకొని మిర్రర్స్తో వర్క్ చేసుకున్నాను, అలానే కుందన్స్తో కూడా వర్క్ చేశాను. ఇది శారీ అంతా పింక్ అనమాట, సో అందుకని మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్తోనే చేశాను. కుందన్స్ వరకు గోల్డ్ యూస్ చేశాను, ఇట్లా క్రాస్ ప్యాటర్న్లో వస్తుంది. ఇది మనకు ఆ ఫ్రేమ్స్ అనేవి రెడీమేడ్గా దొరుకుతాయండి బయట, చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, సో నేను సెల్ఫ్ కలర్ తీసుకొని చేశానమాట. హ్యాండ్స్కి ఇలా సింపుల్గా కుందన్స్ అనేవి స్టిక్ చేసేసాను, అట్లనే ఫ్రంట్కి కూడా మిర్రర్ వర్క్తో కొంచెం హైలైట్ చేశాను. బాగుంది కదా. అలానే ఇంకొకటి ఇది వచ్చేసి మా పాప ఫ్రాక్ అండి. ఇది కూడా దీన్ని కూడా ఇట్లా దీన్ని ఏమంటారంటే మనం బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం కదా, స్టోన్ లేస్ లాంటిదే ఇది కూడా, సో దాంతో వర్క్ చేశాను. అక్కడక్కడ ప్యాచెస్ పెట్టేసి వర్క్ చేస్తానన్నమాట. సారీ, ఇట్లా క్రాస్ ప్యాటర్న్లో దీనికి వర్క్ చేశాను, అలానే హ్యాంగింగ్ కూడా పెట్టాను. హ్యాండ్స్కి కూడా సింపుల్గా లేస్ అనేది వేసేసాను. ఇది ఓవరాల్గా ఫ్రాక్, ఇది కూడా కుట్టించిన ఫ్రాకేనండి, నార్మల్గా క్లాత్ తీసి కుట్టించాను, దానికి వర్క్ చేశాను అనమాట.
ఇలా మనం ఈజీగానే ఇంట్లో కొన్ని కొన్ని వాటికి మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం బయట వేళకు వెళ్ళు ఇచ్చి చేసే కన్నా కూడా ఇది బెటర్ నన్ను అడిగితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, సో మళ్ళీ చూస్తానని చూపిస్తున్నాను. ఇదంతా ఒక టాప్ అంతా కూడా మంచిగా హైలైట్ చేశానమాట స్టోన్స్తోని అలాగే ఫ్లవర్స్తోని. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి నా ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో నా వర్క్స్ అన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండి.